హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏ టాపిక్ మాట్లాడాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మొన్న నేను బాగాలేదు హెల్త్ అని చెప్పాను కదా, ఆ రోజు చూసిన మొహానికి ఈరోజు చూసిన మొహానికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు గమనించండి. ఆ వీడియోలో చూస్తే అర్థమవుతుంది, ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ వీడియోలో నేను మొత్తం పొటాషియం తగ్గిపోయింది, కళ్ళు అసలు చాలా డల్గా ఎర్రగా, ముందు వీడియోలో మీకు అర్థమవుతుంది. ముందు వీడియోలోకి వెళ్తే నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు అవి ఉంటాయి కదా, ఆ వీడియోలోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్, నేను చాలా వీక్ అయిపోయాను. వీక్ అయ్యి చాలా అంటే ఎంత అంటే ఎట్లా అయిపోయానంటే, నిద్రలేదు సరిగా, కళ్ళు ఎర్రగా అయిపోయి చాలా డల్గా ఎట్లా అయిపోయానంటే చాలా దారుణం అనమాట. అసలు అంటే రైస్ కూడా ఎక్కువ తినలేకపోయాను. కారణం ఏంటి అంటే పొటాషియం తగ్గిపోవటం. పొటాషియం తగ్గిపోవటం అంటే చాలామందికి తెలియదు, కొంతమందికి ఐడియా ఉంటుంది. దానికి సంబంధించిన టెస్టులు చేయించుకుని దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని కొంతమందికి మాత్రం ఈ విషయం గురించి అవగాహన ఉండి ఉండొచ్చు. చాలా వరకు తెలియదు ఈ పొటాషియం తగ్గిపోవటం అనేది ఏంటి అనేది కూడా తెలియదు చాలామందికి. ఈ పొటాషియం తగ్గిపోవటం అనేది ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది నేను చెప్తాను. పొటాషియం తగ్గిపోతే లక్షణాలు ఎలా ఉంటాయి, పొటాషియం పెరగడానికి ఏం చేయాలి ఇవన్నీ చెప్తాను. పొటాషియం తగ్గిపోతే ఎన్ని ఇబ్బందులు పడతారు, స్టెప్ బై స్టెప్ అంటే తగ్గిపోతున్న కొలది ఎలా ఉంటుంది అనేది చెప్తాను నేను. ఫస్ట్ పొటాషియం తగ్గిపోతున్నప్పుడు నీరసంగా ఒకటి ఉంటుంది, నీరసం అనేది ఒక లక్షణం. తర్వాత హెడేక్ వస్తుంది, తర్వాత దాహం అవుతూ అంటే నోరిండిపోతున్న ఫీలింగ్, ఏదో చల్లగా తాగాలన్న ఫీలింగ్ వస్తుంది, ఏదో చల్లగా తాగుదాము అనిపిస్తూ ఉంటుంది, దాహం 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 ఎంత తాగినా దాహం అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే నీరసంగా ఉంటుందని చెప్పాను కదా, హెడేక్ వస్తుంది, బాడీ పెయిన్స్, అది అంటే తీవ్రత పెరిగే కొద్దీ బాడీ పెయిన్స్ కూడా స్టార్ట్ అవుతాయండి. బాడీ పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వచ్చేసిన తర్వాత ఇంకా తగ్గే కొద్దీ అంటే వన్ డేలో చేంజ్ రాదు, ఇది 3-4 డేస్ అట్లా రోజు 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 అయ్యే కొద్దీ చేంజెస్ వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకొంచెం తగ్గిపోతే కాళ్ళ పిక్కలు పట్టేయటం, కాళ్ళు పట్టేసినట్టు ఉండటం, నడుస్తుంటే అంటే నడక స్పీడ్గా చలాకీగా నడవలేకపోవటం, కాళ్ళల్లో ఏదో ఓపిక లేని పరిస్థితి, పడిపోతామేమో అన్న ఫీలింగు ఇవన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత ఏంటంటే ఈ పొటాషియం అనేది ఏంటి అంటే పెంచుకోవాలంటే ఏం తినాలి, పొటాషియం పెరగాలి అంటే కొబ్బరి నీళ్లు తాగాలి, అంటే కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ అనేది షుగర్ ఉన్నవాళ్ళు తాగకూడదు, గమనించండి, షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం కోకోనట్ వాటర్ తాగకూడదు. పొటాషియం పెరగాలి అంటే ఇంకా ఉన్నాయండి, పొటాషియం పెంచుకోవాలంటే అరటిపండు తినొచ్చు, షుగర్ ఉన్నవాళ్ళు అరటిపండు తినకూడదండి. ఒక్క నిమిషం, ఇది ఈ పొటాషియం పెరగడానికి ఫుడ్ ఏం తినాలి అంటే, ఈ కోకోనట్ వాటర్ చెప్పాను కదా, కోకోనట్ వాటర్ అరటిపండులో పొటాషియం బాగా ఉంటుంది. అయితే ఏంటంటే ఇది షుగర్ పేషెంట్స్ వాడద్దు, కానీ షుగర్ ఉన్నవాళ్ళు కూడా పొటాషియం పెరిగే విధానం ఉంటుందండి. అదేంటి అంటే మన ఇది ఉంటుంది కదా, మష్రూమ్స్ తినాలి, మష్రూమ్స్లో పొటాషియం ఉంటుంది. తర్వాత ఇది అవకాయడు, తర్వాత ఇంకోటి మన పంప్కిన్ గుమ్మడికాయ, తర్వాత ఆలుగడ్డ బంగాళాదుంప అంటారు దాన్ని, అదొకటి. తర్వాత ఆరెంజెస్ ఉంటాయి కదా, అవి తినొచ్చు. తర్వాత ఇవి వాటర్ మిలాన్ ఇంకా వాటర్ మిలాన్ చెప్తాను, ఇంకా చిలకడ దుంపలు టమోటాలు, వీటిలో పొటాషియం ఉంటుంది.
ఏంటంటే ఇంకా ఆకుకూరలు తింటే మంచిది, ఆకుకూరలు తినండి. పొటాషియం ఏంటంటే మనకి చలికాలం వర్షాకాలం వచ్చేటప్పటికి తగ్గడం అనేది చాలా తక్కువ, తగ్గదు ఆ టైంలో. ఇప్పుడు ఏంటంటే ఎండగా వేడిగా ఉంటుంది కాబట్టి బయట ఎక్కువ తిరిగే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది, బయట ఎండకి తిరిగే వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో ఏంటంటే పొటాషియం తగ్గినప్పుడు పొటాషియం స్పీడ్గా పెరిగే విధానం ఏంటంటే కోకోనట్ వాటర్ తాగాలి. తర్వాత కోకోనట్ వాటర్ తాగడానికి వీలు కానప్పుడు షుగర్ ఉంటే వాటర్ మిలాన్ తినండి. వాటర్ మిలాన్ అంటే అది స్వీట్ బాగా స్వీట్గా ఉండదు కాబట్టి ఏంటంటే షుగర్ పేషెంట్స్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. వాటర్ మిలాన్ ఆ పీసెస్ తినేసేసేస్తే ఇమీడియట్గా మనకి పొటాషియం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎంత నీరసంగా ఉంటే కూడా పొటాషియం సారీ ఏవైతే వాటర్ మిలాన్ ముక్కలు కొన్ని తినేస్తామో మనం పొటాషియం వెంటనే పెరుగుతుంది అన్నమాట బాడీలో. మనకి ఎంత ఏదో ఊపుకొచ్చిన ఫీలింగ్ వస్తుంది, గమనించారు, మీరు గమనించే ఉండొచ్చు. ఎండలో వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే ఇవి తింటారనమాట, ఏంటి మన వాటర్ మిలన్ ముక్కలు తిన్నప్పుడు వెంటనే ఏదో తెలియని ఓపిక వచ్చిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అందుకని దాంట్లో స్పీడ్గా వస్తుంది అని అంటారు పొటాషియము. అయితే ఏంటంటే కొబ్బరి నీళ్ళు కూడా చాలా స్పీడ్గా, అరటిపండు కూడా చూడండి, అరటిపండు కూడా ఎంతో ఆకలిగా ఉంటుంది మనకి. ఎంతో ఆకలిగా ఉన్న టైంలో అందుబాటులో తినడానికి ఏమీ లేనప్పుడు అరటిపళ్ళు ఒక గబ్బ 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 చిన్నగా ఉంటాయి కదా అరటిపళ్ళు, చిన్న అరటిపళ్ళు సంగతి అని చెప్పి గబ్బ గబ్బ తినేస్తాం. ఒక అర డజన్ తినేయాలనిపిస్తూ ఉంటుంది అంటే ఆకలి అయినప్పుడు. అది తినేస్తే ఏంటంటే కడుపు నిండా తిన్న, పెద్ద అరటికాయలు అయితే ఒక ఒకటో రెండో తింటే కడుపు నిండిపోద్ది, అన్నం తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే అంత కడుపు నిండిపోద్ది అనమాట. కారణం ఏంటి అంటే అది దాంట్లో కూడా పొటాషియం ఉంటుంది. వెంటనే అంటే ఎంత నీరసం నువ్వు తిండి లేకుండా ఎన్ని గంటల నుంచి ఉన్నా రెండు అరటి పళ్ళు తింటే అసలు ఒక అన్నం తింటే ఓపిక కంటే ఎక్కువ అనమాట, అది అంత ఓపికనిస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు గమనించండి, బయటికి వెళ్ళినప్పుడు బాగా అసలు ఎండకీళ్ళు వచ్చినప్పుడు మరి విపరీతంగా ఉంటుంది. జాగ్రత్త సుమి, ఈ ప్రాబ్లం వల్ల ఈ పొటాషియం కనుక లెవెల్స్ బాగా తగ్గిపోతే అంటే మొత్తం పడిపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎంత డేంజర్ చూడండి. పొటాషియం తగ్గడం అనేది చిన్న విషయంగా అనుకుంటారు కానీ చిన్న విషయం కాదండి. ఇది డీహైడ్రేషన్ అంటారు కదా, డీహైడ్రేషన్ అనేది చిన్న విషయం కాదండి. దాన్ని అశ్రద్ధ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట బాడీలో. జాగ్రత్త, మీరు బయటికి వెళ్తారు వెళ్ళినప్పుడు, అదిగాక ఇది సమ్మర్ కదా, ఈ సమ్మర్లో బయటికి వెళ్ళిన రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో ఇవాళ ఈరోజు ప్రత్యేకించి ఎందుకు తీసాను అంటే నేను సఫర్ అయ్యాను ఆ ప్రాబ్లంతో, నేను సఫర్ అయ్యాను. నాకు అర్థమయ్యేటప్పటికే టైం పట్టింది, అంటే దాని లక్షణాలు తెలిసి కూడా నాకు టైం పట్టేట దానికి అర్థమయ్యేటప్పటికి నాకు టైం పట్టింది. నేను అర్థం చేసుకోవడంలో లేట్ చేశాను, ఏం జరిగింది నాకేం జరిగింది అంటే ఆఫీస్కి ఆడావుళ్ళో అసలు నాకేం జరుగుతుందని కూడా నేను ఆలోచించుకోలేదు. అలసిపోయి రావటం, ఏదో తినేయటం, పడుకోవటం, అసలు ఫుడ్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది దీంట్లో మర్చిపోయి. ఈ లక్షణం చెప్పలేదు నేను, మనం తినే ఫుడ్ క్వాంటిటీ కూడా అంటే ఆకలి తగ్గిపోతుంది అన్నమాట. పొటాషియం తగ్గిపోతే ఆకలి తగ్గిపోయినప్పుడు ఎక్కువ తినలేము, తిండి కొంచెమే తింటాము, ఫుడ్ క్వాంటిటీ కూడా తగ్గుతుంది. ఇది కూడా ఒక లక్షణం అండి. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి, అందుబాటులో వాటర్ పెట్టుకోండి బయటికి వెళ్ళినప్పుడు. ఎండలోకి వెళ్ళి బయటకు వస్తే అందుబాటులో కొంచెం వాటర్ మిలన్ ముక్కలు ఇలాంటివి దగ్గరలో పెట్టుకుని తింటే మంచిది. జాగ్రత్తగా కాపాడుకోండి, సమ్మర్లో మీ పిల్లల్ని కూడా హ్యాపీగా చూసుకోండి, జాగ్రత్తగా ఎండలోకి వెళ్ళనికండి, జాగ్రత్తగా మీ స్కూల్స్ నుంచి తీసుకొస్తే జాగ్రత్తగా ఇంటికి దగ్గరుండి తీసుకొచ్చుకోండి గొడుగు వేసుకుని. అది ఫ్రెండ్స్ నేను నాకు తెలిసింది నేను చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఒక్క లైక్ ఇవ్వండి నా వీడియో నచ్చితే, మీకేమాత్రం ఉపయోగపడుతుంది అనుకున్న ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.